భారీ వర్షాల కారణంగా కొట్టుకుపోయిన కాజ్వేకు మరమ్మతులు చేయించి ప్రయాణాలను పునరుద్ధరించాలంటూ వట్టిమల గ్రామంలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామానికి వచ్చే ప్రధాన రహదారి దెబ్బతినడంతో ప్రయాణాలకు ఇబ్బందిగా ఉందని గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆందోళన కార్యక్రమం లక్కం రఘు, లక్కం కీర్తి, వరాల రాజ్, వడ్డిపల్లి రాజేందర్, జట్టి హనుమాన్లు, గుండా వెంకటేష్, వర్ణాల శ్రీజన్, దీటి శేఖర్, దీటి శేషు, జంగపల్లి రాజ్, గంగారాం, సంపత్, కమిట్ల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. దాని కొరకు తాత్కాలికంగా 350,000 మంజూరు చేసిరు. ముక్కు ముఖం తెలియనే ఎవరో ఎక్కడో కాంట్రాక్ట్ పట్టిండు, ఇంతవరకు రాలేదు. ఇద్దరు ముగ్గురు చచ్చిపోరు, మనం ఆగకూడదు అనిపోయింది. అలాగే దాన్ని ఎవరు కూడా పెద్దలు పట్టించుకోలేదు. సర్పంచ్ దగ్గర అన్ని ఒకటి జరుగుతుంది, అది కూడా ఇక్కడ లేడు. ఇది స్కూల్ పిల్లలు మోడల్ స్కూల్ పోవాలంటే ఇక్కడ ఒక్క కొద్దిగంత తప్పు జరుగుట్లా 20 కిలోమీటర్ల దూరం మరిమాట్ల దగ్గర నుంచి మళ్ళీ నిమ్మపల్లి చెరువు కిందికి కొండపేటకు వచ్చారు. మారుమూల ప్రాంతాన్ని ఎవరు పట్టించుకోలేదు. దయచేసి పెద్దలు దీనిని గమనించగల అకాల వర్షంలో కారణంగా గత 3 సంవత్సరాల క్రితం వట్టిమల గ్రామంలో నిర్మించిన బ్రిడ్జి తెగిపోవడం జరిగినది. ఇది 3 సంవత్సరాల నుంచి వట్టిమల గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దానిలో భాగంగా ఇప్పుడు మనకు ఉన్నటువంటి బతుకమ్మ పండుగ సందర్భంగా గత సంవత్సరంలో గ్రామస్తులు అందరం కలిసి తాత్కాలికంగా మరమ్మత్తు చేసి అట్టి కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాము. మండలం కూడా కోరపేట గ్రామం, కోరపేట దగ్గర ఉంటుంది. మండలం కూడా అంటే కూడా ఇటు మాడల స్కూల్గా ఉంటుంది, తర్వాత చదువుకోవడానికి వెళ్తారు, ఆ ఇబ్బంది అవుతుంది. అలాగే ఇక్కడ ఈ మాకు పూర్వం ఉన్నటువంటి ఆ గ్రామంలో పూర్వపు గ్రామం, ఆ గ్రామంలో మొత్తం ఆ గడ్డకే ఉన్నది కాబట్టి ఆ భూములు రైతులకు చాలా ఇబ్బందిగా ఉన్నది. దయచేసి వట్టిమల గ్రామ సర్పంచ్ గారు అయినప్పటికీ మండలంలో ఉన్నటువంటి అధికారులు అయినప్పటికీ కూడా ఇట్టి కాజ్వే పనులు తొందరగా నిర్మించి వట్టిమల ప్రజలకు చేదోడు వాదోడు నిలబడాలని కోరుకుంటున్నాము. అలాగే 350,000 రూపాయలు 350,000 రూపాయలు తాత్కాలిక మరమ్మతు కింద మంజూరు జరిగినదని తెలిసింది. కాకపోతే ఆ 350,000 రూపాయల పని మాకైతే ఇక్కడ కనబడడం లేదు. మరి ఎవరైతే ఈ 350,000 రూపాయల మరమ్మతు చేసినటువంటి వ్యక్తులు ఆ 350,000 రూపాయలను ఖర్చు పెట్టి ఇప్పుడు ఉన్నటువంటి తాత్కాలిక బతుకమ్మ పండుగకు తోడ్పడగలని మహిళలు అందరూ కోరుతున్నారు. వట్టిమల గ్రామంలో ఉన్నటువంటి యువకులు, రైతులు, వివిధ రైతులు మరియు వివిధ కుల సంఘాల పెద్ద మనుషులు కూడా ఈ వట్టిమల గ్రామంలో ఉన్నటువంటి కాజ్వే దగ్గరికి వచ్చి ఒక ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది పోయిన సంవత్సరం వర్షాకాలంలోనే పడిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి పనులు చేయడం లేదు ప్రభుత్వ సంబంధించినటువంటి అధికారులు. దీనికి సంబంధించినటువంటి టెంపరీ కింద 3 లక్షల నిధులు కూడా వచ్చినాయని అనడమే కానీ ఇంతవరకు కూడా ఎట్లాంటి కార్యక్రమాలు కానీ ఎట్లాంటి పనులు కానీ జరగడం లేదు. ఇక్కడ ఈ వాగవతల ఈ వట్టిమల గ్రామస్తులకు సంబంధించినటువంటి 100 ఎకరాల భూములు ఉన్నాయి. ఉదయం లేవగానే అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ప్రతి పని కూడా అక్కడికి వెళ్ళాలి కాబట్టి చాలా ఇబ్బందిగా తయారైంది. మరి ఈ గ్రామంలాగానే వెంకటరావుపేటలో కానీ మామిడిపల్లిలో కానీ మరమ్మతుల కింద డబ్బులు సాంక్షన్ అయినాయి. అక్కడ పని కూడా జరిగిపోయింది. వట్టిమలలో ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి పని జరగలేదు. చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మనం చూస్తున్నాం చాలామంది బండ్ల మీకలు కూడా పడి అనేక ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికైనా గ్రామంలో ఉన్నటువంటి అధికారులు స్పందించి ఈ తక్షణమే ఇట్లా దీనికి సంబంధించిన పనులు ప్రారంభించాలని గ్రామస్తులు రైతులందరూ కోరుకుంటున్నారు. ఈ మీరు ఎవరైనా కానీ మండలంలో ఉన్నటువంటి అధికారులు స్పందించకపోయినట్లయితే యువతలు తర్వాత గ్రామాలకు సంబంధించిన మహిళలు కూడా మండలంలోకి వచ్చి ధర్నా చేసే చేయాలని అనుకుంటున్నారు. అక్కడ కాకపోతే కలెక్టర్ దగ్గరికి కూడా వచ్చి ధర్నా చేసే ఆలోచనలు ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మండలంలో ఉన్నటువంటి అధికారులు స్పందించి వెంటనే మాకు ఈ రోడ్డు మరమ్మతులు ఈ కాజ్వే పనులు ప్రారంభించాలని గ్రామస్తులందరూ కోరుచున్నారు.